ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆశ్రమం పేరు పార్శ్వోత్తనాశ్రమం. ఈ పార్శ్వోత్తనాశ్రమంలో మనము అర్ధ హనుమానాసనాన్ని కలిపి చేయబోతున్నాము. రోప్ వాల్ ద్వారా ఈ యొక్క పార్శ్వోత్తనాశ్రమం మనం చేయబోతున్నాము. ముందుగా కొద్దిగా వార్మప్ చేసి దాని తర్వాత ఆసనం చేయాలి. పార్శ్వోత్తనాసనంలో మనము ఫార్వర్డ్గా బెండ్ అవుతాము, కాబట్టి ఫార్వర్డ్ బెండింగ్ ఆసనాలు చేయాలి. అర్ధ హనుమానాసనంలో మనము మన హ్యామ్స్ట్రింగ్ కండరాన్ని పై బాగా ప్రభావం పడేలాగా చూస్తాము, కాబట్టి హ్యామ్స్ట్రింగ్ కండరాన్ని కూడా వార్మప్ చేసి దాని తర్వాత ఆసనంలో వెళ్దాము. ముందుగా కాళ్ళని స్ట్రైట్ చేయండి. కాళ్ళని స్ట్రైట్ చేసి మనము కాళ్ళ వేళ్ళని ముందుకి వెనకాలకి చేస్తూ మన వైపు లాగుతూ పాయింట్ చేస్తూ ఉండాలి. ఇలా చేస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. కాళ్ళని క్లాక్ వైజ్లో యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ చేయండి. రివర్స్గా కూడా రొటేట్ చేయవచ్చు. ఇప్పుడు మనము జాను శీర్షాసనం చేద్దాము. ఒక కాలుని ఫోల్డ్ చేసి తొడ దగ్గర ప్రెస్ చేద్దాము. రెండు చేతులని తలపై తీసుకెళ్ళి ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. ఇక్కడ ఫార్వర్డ్గా బెండ్ అయినప్పుడు మోచేతులని కింద తాకిస్తూ తలని బాగా 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 ముందుకి తీసుకుని రావాలి. అలా చేస్తూ 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 నడుములో ఎలా అనిపిస్తుందో, కాళ్ళలో ఎలా అనిపిస్తుందో గమనించండి. అయితే ఎడమ కాళ్ళ వేళ్ళని మన వైపు లాగుతూ యాంకిల్ దగ్గర ఎలా అనిపిస్తుందో గమనించాలి. యాంకిల్ని కూడా లాగుతూ కాలు కింద ఎలా అనిపిస్తుందో గమనించండి. హ్యామ్స్ట్రింగ్ కండరంలో చాలా తీవ్రంగా ఆ స్ట్రెచ్ మనకు తెలిసి వస్తుంది. ఇదే ఆసన ప్రక్రియని రెండో వైపు చేద్దాము. పైకి వచ్చేసేయండి. కుడికాల్ని సూటిగా పెట్టేసి రెండు చేతులని తలపై తీసుకెళ్ళి ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి. ఫార్వర్డ్గా బెండ్ అయినప్పుడు కాలుని బాగా లాగండి, తలని బాగా ముందుకు తీసుకెళ్ళండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ తలని ఇంకొద్దిగా ముందుకి 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 చేస్తూ ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. అలా బెండ్ అయిపోయి కొంత సమయం పాటు ఉండి మళ్ళీ చేతులని పైకి చేస్తూ పైకి రావాలి. నెమ్మదిగా చేతులని కింద పెట్టేసేయండి. ఇప్పుడు మనము అర్ధ హనుమానాసనం చేద్దాము. మోకాళ్ళపై వెళ్ళిపోండి. ఒక కాలుని కుడికాలుని ముందుకు తెచ్చిపెట్టండి. కాళ్ళ వేళ్ళని మన వైపు బాగా లాగి పెట్టాలి. కేవలం వేళ్ళని కాదు, యాంకిల్ దగ్గర కాళ్ళని మనము లాగాలి. ఇప్పుడు నెమ్మదిగా చేతులని మ్యాట్పై పెట్టేస్తూ మోచేతులని బెండ్ చేస్తూ ఛాతిని తొడ దగ్గరికి తీసుకెళ్తూ ఆ కాలులో ఎలా అనిపిస్తుందో గమనించండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఛాతిని ఇంకా బాగా కిందికి తీసుకొస్తూ కాలు వెనకాల ఉన్న కండరాలపై బాగా తీవ్రంగా నుంచి అతి తీవ్రంగా స్ట్రెచ్ పడేలాగా చూడాలి. నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. కాలుని మార్చుదాము. కాళ్ళ వేళ్ళని మన వైపు లాగుతూ రెండో వైపు కూడా నెమ్మదిగా ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి. ఫార్వర్డ్గా బెండ్ అవుతూ అవుతూ కాలు కింద ఎలా అనిపిస్తుందో గమనించాలి. యాంకిల్ని గట్టిగా లాగండి, కాళ్ళ వేళ్ళని కూడా లాగండి. ఈ యొక్క హ్యామ్స్ట్రింగ్ కండరం అతి తొందరగా ఫ్లెక్సిబిలిటీని కోల్పోతుంది, టైట్గా అయిపోతుంది. ఇవాళ రేపు రోజు మారు జీవితంలో మనము బాడీని వర్కౌట్ చేయకుండా అలసటని తొందరగా బాడీకి అలవాటు చేస్తున్నాము. ఈ యొక్క హ్యామ్స్ట్రింగ్ కండరము ఆ యొక్క అలవాటుతో చాలా స్టిఫ్గా అయిపోతుంది. ఇలా మనము ప్రక్రియను చేసిన తర్వాత పైకి వచ్చేసేయాలి. మ్యాట్తో సహా మనము గోడ వైపు వెళ్దాము. ముందుగా మనము గోడ నుంచి కొద్దిగా ముందుకు రావాలి. ఆ పైనున్న రోప్స్ని పట్టుకోవాలి.
ఆ రోప్స్ని పట్టుకొని మనము నెమ్మదిగా ఫార్వర్డ్గా బెండ్ అవుతాము. కంప్లీట్గా ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి. ఇలా బెండ్ అయినప్పుడు తలని మోకాళ్ళ కంటే కిందికి తీసుకొని రావాలి. పృష్ఠభాగాలని ముందుకు చేయండి. ఇక్కడ కావాలంటే కాళ్ళ వేళ్ళని మనము పైకి చేసి పెట్టవచ్చు. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. కొంత సమయం పాటు అలానే ఉండాలి. లోవర్ బ్యాక్ నుంచి బెండ్ అవ్వాలి. అలా బెండ్ అయ్యి నెమ్మదిగా మనము పైకి రావాలి. కుడికాలని ముందుకు స్టెప్ చేయండి. కొద్దిగా వెనకాలకి వెళ్ళి కుడికాలని ముందుకు తీసుకొని రావాలి. ఎంత ముందుకు తీసుకొని రావాలి? 2 ఫీట్లంత ముందుకు తీసుకొని రావాలి. కుడికాలు కుడివైపు, ఎడమకాలని ఎడమవైపు చేసి పెట్టి 2 కాళ్ళ వేళ్ళని ముందు వైపే తెచ్చిపెట్టాలి. ముందు వైపే పాయింట్ అయినట్టుగా చూడాలి. ఇక్కడ మన పృష్ఠభాగాన్ని బాగా అడ్జస్ట్ చేయాలి. కుడి పృష్ఠభాగాన్ని వెనకాలకి చేసి ఎడమ పృష్ఠభాగాన్ని ముందుకు చేయండి. అలా చేసి హిప్స్ని స్క్వేర్ చేయాలి. స్క్వేర్ చేస్తూ ఆ యొక్క రోప్ని పట్టుకుంటూ హాఫ్గా బెండ్ అవ్వండి. హాఫ్గా బెండ్ అయ్యి కంప్లీట్గా బెండ్ అవ్వడానికి మొత్తం కిందికి వెళ్ళండి. ఇక్కడ కొన్ని నిమిషాల పాటు మనము ఉండవచ్చు. కింద పడిపోయినట్టుగా అనిపిస్తుంది, కానీ కింద పడిపోము, ఎందుకు రోప్స్ని పట్టుకున్నాము. ఇక్కడ తలలో రక్త ప్రసరణ బాగా జరిగేలాగా చూడాలి. లోవర్ బ్యాక్ దగ్గర నుంచి మనము ఫార్వర్డ్గా బెండ్ అయ్యేలాగా చూస్తూ పొట్ట కండరాలను బిగిస్తూ ఆ యొక్క పొట్ట కండరాలు తొడలపై వచ్చేలాగా, ఛాతి మోకాలపై వచ్చేలాగా, తల మోకాలు కంటే కింద ఉన్న ఎముకపై వచ్చేలాగా చూడాలి. అలా చూసి నెమ్మదిగా సగం పైకి వచ్చేయండి. ఇక మనము ఆ కుడికాలు మడమని కింద పెట్టేసి, హీల్ని కింద పెట్టేసి కాళ్ళ వేళ్ళని అర్ధ హనుమానాసనంలాగా పైకి తీసుకెళ్దాము. ఇక్కడ ఇలా చేసిన తర్వాత మళ్ళీ పృష్ఠభాగాలని స్క్వేర్ చేద్దాము. స్క్వేర్ చేస్తూ ఛాతి వచ్చేసి మోకాలపై ఉండేలాగా చూడాలి. నెమ్మది నెమ్మదిగా కిందికి వెళ్ళండి. తలని కిందికి వాల్చండి. వాల్చుతూ ఆ యొక్క రక్త ప్రసరణని తలలో జరిగేలాగా చూడాలి. కానీ ఆ రక్త ప్రసరణ పెరుగుతున్నా మన కాళ్ళు చాలా తీవ్రం నుంచి అతి తీవ్రంగా స్ట్రెచ్ అనేది పడుతుంది. ఆ యొక్క స్ట్రెచ్ మనకు చాలా తీవ్రంగా అనిపించినా మన శరీరానికి చాలా మంచిది. ఇలా కొన్ని నిమిషాల పాటు ఉండవచ్చు. దాని తర్వాత నెమ్మదిగా టోని రిలాక్స్ చేసేసి చేస్తూ పైకి వచ్చేసేయండి. కింద పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనము వేరే కాలుని ముందుకు తీసుకొని రావాలి. అంటే ఎడమ పాదాన్ని ముందుకు పెట్టేయండి. రోప్స్ని అలానే పట్టుకుంటూ ఫార్వర్డ్గా బెండ్ అయ్యి ముందు పార్శ్వోత్తనాసనంలో వెళ్ళాలి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు పార్శ్వోత్తనాసనం. ఈ ఆసనాన్ని మనం వాల్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన తలలో రక్త ప్రసరణ బాగా ఇంప్రూవ్ అవుతుంది. దీనివల్ల మనలో ఉన్న స్ట్రెస్ అంతా కూడా రిలీవ్ అయిపోతుంది. ఫేస్లో మంచి గ్లో వస్తుంది. అలాగే వీటన్నిటితో పాటు మన ఆర్మ్ స్ట్రెంత్ అనేది బాగా పెరుగుతుంది. భుజాల కండరాలపై మంచి ప్రభావం పడుతుంది. నడుము కండరాలు, కాళ్ళ కండరాలు కూడా బాగా ఫ్లెక్సిబుల్గా అవుతాయి.